థ్యాంక్ యూ. హలో, నువ్వేనా న్యూ జాయినింగ్? హాయ్ సార్. మొదటి రోజే లేటా? లేదు సార్, బయట పోరాటం కలవరం అని ఫుల్ గా ప్రాబ్లమ్ గా ఉంది, అందుకే. బాగా ఎంజాయ్ చేసావా? లేదు సార్, షూట్ చేస్తూ ఉన్నాను సార్. దేన్ని? అహింసతో మొదలైన ఈ పోరాటం ఎలా అరాచకంగా మారింది. గాంధీవాదులు ఎప్పుడు రాళ్లు విసిరేవారుగా మారారు. వీళ్ళు డబ్బు కోసం వచ్చిన వాళ్ళ, లేకపోతే ఎవరైనా రెచ్చగొడితే వచ్చిన వాళ్ళ. పైన ఫస్ట్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు. ఓకే సార్. సార్, నా ఫోన్ సార్. ఇస్తానయ్యా, పోవయ్యా. ఏమ్మా? Yes. ఆయన చూపులే సరిగ్గా లేవు, ఇక్కడే పనిచేస్తున్నారు. ఆయనే న్యూస్ ఎడిటర్. అవునా? చూడు, ఈ శంకర్ దాదా ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎవరికి తెలియదు, కానీ రావాల్సిన టైంలో తప్పకుండా వస్తాడు. అందరు కొట్టాడు. మధు, వీడు తీసుకునే జీతాన్ని కరెక్ట్ గా చేసే పని మిమిక్రీ. సైలెంట్ గా ఉంది కదా అని పులిని రెచ్చగొట్టద్దు. హే, సారీ మధు, అసలేం జరిగిందో నాకు తెలియదు. ఆ నిమ్మి ఎలా చేసిందంటే నువ్వే నాపుండొచ్చు కదా. నువ్వు కూడా ఉమ్ము అని అలా ఎన్నిసార్లు కట్టు కట్ట అని అరిచాను. కట్టు కట్టనా అన్నా? నా చెవిలో గట్టిగా గట్టిగా అని వినిపించింది. వినిపిస్తుందిరా, వినిపిస్తుంది. పూకులు వదవా. నేను ఆ అమ్మాయిని గట్టిగా కౌగులించుకుని కళ్ళు మూసుకున్నాను. ఆ అమ్మాయిని టచ్ చేయగా నాకు నువ్వే జ్ఞాపకం వచ్చావు. కానీ నా మనసుకు తెలుసు అది నువ్వు కాదు, నా మధు కాదు అని తెలుసు. కానీ అలాంటి కర్వ్స్తో తళ తళ్లాడుతూ నువ్వు నుంచుంటే ఎలా ఉంటావో తెలుసా? అక్కడే మధు నేను ఫ్లాట్ అయ్యాను. ఏ మగాడైనా ఇంతే ఛాన్స్ దొరికితే మురి కలవలో కూడా దొరుకుతారు. ఏయ్, చాలు, ఏంటి ఇప్పుడు? ఇలా చూడు, తేలన్నాక కుడుతుంది, పావు అన్నాక కాటేస్తుంది, మగాడన్నాక చెప్పలత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ అ బయాలజికల్ అర్జ్, అర్థం చేసుకో మధు. చెప్పుకొడతాను విధవా. నేను ఇలా చేస్తుంటే నువ్వు ఒప్పుకొని ఉండేవాడువా? చాలా ఆపవే, ఇంతటితో ఆపి ఓవర్ చేయకు. దిస్ విల్ స్పాయిల్ అవర్ లవ్. మధు, ఏ మధు, ఇలా అనుమానించి నన్ను టార్చర్ పెడితే నేను నీతో సంతోషంగా ఎలా ఉండగలను? పనికి మాలిందా? నీకు నచ్చింది కదా, పోరా, పో, పో. సారీ. డోంట్ టచ్ మీ, ఐ డోంట్ వాంట్ సీ యు అగైన్. యు ఆర్ ఎ చీట్. ఇంకెప్పుడు నాకు కనిపించుకు. ఇక ఈ మొహాన్ని నా లైఫ్ లో నువ్వు చూపించకూడదు. ఇట్స్ ఫినిష్. నువ్వు నా కల్లో కూడా వచ్చేకు, పోవే. బాగుంది కదా. దట్ వాస్ నైస్. ఎలా ఉన్నావు మధు? యో మధు, యు గైస్ నో ఈచ్ అదర్? ఎనీవే బ్రదర్, ఐ యామ్ జగన్, అసోసియేట్ ప్రొడ్యూసర్. ఇతను నా శిష్య, ప్రోమో ప్రొడ్యూసర్. హే, వచ్చిందే లేటు, పో, కొత్త రిక్రూట్స్తో నుంచో. ఇది మీ బ్యాగా? ఏయ్, ఏంటి వెటకారా? ఏయ్, మంచి బ్యాగ్ రా, నీకు కరెక్ట్గా ఉంటుంది. పోరా. హే గైస్, బాస్ ఇస్ కమింగ్. నువ్వు జాలరా కొట్టే టైం వచ్చింది. చూసుకోరా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో గైస్. హలో సార్. హలో సార్. ఐ యామ్ కళ్యాణ్, చైర్మన్ ఆఫ్ జెన్ నెట్వర్క్. ఐ యామ్ భావన, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్, ఐ యామ్ నిశాంతి. ప్లీజ్ సిట్ డౌన్. ఇంతకు ముందు నేను తారా టీవీలో ప్రొడ్యూసర్ గా ఉన్నాను. హలో సార్, ఐ యామ్ ఆర్తి, న్యూస్ రీడర్. సార్, ఐ యామ్ రాఘవ, విస్కామ్ గ్రాడ్యుయేట్. సార్, ఐ యామ్ ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. ఇట్స్ గెటింగ్ లిటిల్ బోర్డ్. మీలో ఎవరైనా ఈ ఛానల్ కోసం ఏదైనా అచీవ్ చేసినప్పుడు మీ పేరుని నేనే తెలుసుకుంటాను. లెట్స్ కమ్ టు ద పాయింట్. దర్స్ అ న్యూ ఐడియా ఫర్ అ మ్యూజిక్ షో. ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక ఫ్రెష్ అండ్ టైట్ ఐడియా. గలగలా మాట్లాడుతూ ఉండే ఇద్దరు యాంకర్స్, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ముగ్గురు జడ్జెస్. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్కి ఇంకా పేరు పెట్టలేదు కదా? అదే, ఆల్రెడీ పేరు పెట్టేసాంగా, సూపర్ సింగర్, డూపర్ సింగర్ అని. నిజం అదేగా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? Yes. Sir, this auntie is pulling my shirt, sir. Don't call her auntie. Okay, go ahead and say what you have to say. Can I use the boat, sir? Oh, sure. Thank you. CH stands for channel. This is channel 2, channel 3, channel 4, and this is channel 5. ఈ విధంగా ఛానల్స్ అన్ని కొత్త కొత్తగా ఏదో ఒక షోస్ ని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఇందులో కొన్ని ఫట్ అవుతున్నాయి, కొన్నేవో హిట్ అవుతున్నాయి. కానీ మిగతా ఛానల్స్ ఏమో ఆ హిట్ అయిన షోస్ ను చూసి కాపీ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి, ఇతను దోశ వేస్తున్నాడు, ఇతను ఆ దోశలో పొడి వేస్తున్నాడు,
ఇతను అందులో గుడ్డు వేస్తున్నాడు, ఇతను ఆ దోశలో వెజిటబుల్స్ వేస్తున్నాడు, ఇతను టమాటాలు వేస్తున్నాడు, ఇతను చికెన్ వేస్తున్నాడు, ఇలాగే పిజ్జా లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అందరూ ఒకే చోటే తిరుగుతూ ఒకే దోశని ఎన్నో జెరాక్సులు తీస్తున్నారు. అందువల్లే అన్ని ఛానల్స్ లోనూ ఒకే రకమైన కంటెంట్ ఫ్లో అవుతూ ఉంది. ఒక ఇన్డెఫినెట్ పాత్ లోపలే తిరుగుతూ ఉన్నాం. ఇట్ మీన్స్ మనం అందరం ఒక సర్కిల్ లోపలే తిరుగుతూ ఉన్నాం అన్నమాట. వీడు విష్ణు చక్రంలో ఎన్ని గీతలు గీసినా ఈ ముగ్గురు పాపలో ఒక పాప కూడా పడదాం. అమ్మాయిలు వీడి దగ్గర జాగ్రత్తగా ఉండండి. సరే, బోర్ కొడుతుందని ఛానల్ మారిస్తే ప్రోగ్రామ్ మారిందో లేదో తెలియనంతగా అన్ని ఛానల్స్ లోనూ ఒకేలాంటి ప్రోగ్రామ్ వస్తుంది. మిస్టర్ డాక్యుమెంటరీ, ఊరికే నోటికొచ్చినట్టు ఏదేదో వాగేయడం కాదు, చేసి చూపించాలి. నాలుగు గోడల మధ్యలో మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేంది నువ్వు చేసి చూపించగలవా? నీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఓకే మధు సార్, is the new logo designed for the music show ready? Sir, we yet to finalize the title. One sec. పోరాటం హింసాత్మకంగా మారింది. పోరాటంలో పాల్గొన్న వాళ్ళు రాళ్లతోనూ కర్రలతోనూ జెన్ వన్ టీవీని ధ్వంసం చేశారు. ఎంతో మంది గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో జెన్ టీవీ తరఫున ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్ కి ఈ ఫుటేజ్ దొరకలేదు. మన కెమెరాస్ డ్యామేజ్ అయిపోయాయి. కొత్త కుర్రాడు తిలక్ తీసిన ఫుటేజ్. చిన్న 2 ముఠాలు కొట్టుకోవడమేనని తెలిసింది. అన్ని టీవీల వాళ్ళు దీన్ని ఖండించారు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మనల్ని చాలా బ్యాక్ చేస్తున్నారు సార్. మన రిపోర్టర్ తిలక్. ఇదంతా బోడోడు వాళ్ళ మనుషుల పని అయి ఉంటుందన్నా. గాంధీ గారి పేరుకి కళంకం. దాన్ని ఖండించడానికి చేసిన పోరాటంలో కొట్లాట. వీళ్ళందరూ గాంధీ గారి చేతిలో ఉన్న కర్రను లాక్కుని దాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటారు. అహింసతో మొదలైన ఈ పోరాటం ఎలా అరాచకంగా మారింది. గాంధీవాదులు ఎప్పుడు రాళ్లు విసిరేవారుగా మారారు. అంతర్జాతీయ వార్తలు. సిరియాలో ఐఎస్ఐ తీవ్రవాదులు ఆత్మాహుతి దాడి. ఫుటేజ్ ఎందుకని సార్ సగంలో కట్ చేశారు? ఈ గొడవకి ఎవరు కారణం? బిహైండ్ ది సీన్ ఏం జరిగిందో నేను చాలా చెప్పాను కదా సార్, కానీ ఏమి రాలేదేంటి సార్? ఏది ఎయిర్లో రావాలి, ఏది ఎయిర్లో రాకూడదు అన్ని మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది. నువ్వు వెళ్ళు. ఏంటి సార్ పిచ్చ మోసం సార్. ఎలా బతకాలో నేర్చుకో. వచ్చాడు ఐడియాలు ఇవ్వడానికి. హాయ్ గైస్, ఇదే జన్మన్ టీవీ యొక్క ప్రైమరీ స్టూడియో. ఆల్ లైవ్ షో, రాజకీయాల హడావిడి, ఐ మీన్ డిబేట్, వీఆర్పీ పర్సన్స్ ఇంటర్వ్యూ అక్కడే జరుగుతాయి. ఇదే ప్రైమరీ ఎడిట్ సూట్. మిగతా ఎడిటింగ్, సీజీ అటువైపు జరుగుతాయి. ఇది ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్, పీసీఆర్ అంటారు. బ్రాడ్కాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తారు. అండ్ ఆ యాంకర్ కి, కెమెరా పర్సన్స్ కి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ నుండే ఇస్తారు. సో దిస్ ఇస్ ద మాస్టర్ కంట్రోల్ రూమ్. దిస్ ఇస్ కార్. కార్ లో డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? అంటే డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? బ్రదర్, కార్ అంటే సెంట్రల్ అపారటస్ రూమ్. మనం చేసే అన్ని ప్రోగ్రామ్ల ఇంటర్గ్రేషన్ అండ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇదే. ఇక్కడ నుంచే ఇట్స్ గో టు ద ట్రాన్స్పాండర్ డిష్ అండ్ యూ వాచ్ జెన్ టీవీ. అంతలోనే లైన్ వేస్తున్నారు చూడు. ఎస్, ఈ మ్యూజిక్ షోకి స్పెషల్ గెస్ట్ ఎవరు? కీరవాణి. మ్యామ్, దేవిశ్రీ. కీరవాణి, దేవిశ్రీ లాంటి వాళ్ళని ఫైనల్స్ లో పెట్టుకుందాం. ఈ ఎపిసోడ్ కి ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది. అకార్డింగ్ టు మై గూగుల్ సెర్చ్, హర హర మహాదేవ్. బర్నింగ్ స్టార్. ఓకేనా? బర్నింగ్ స్టార్. బర్నింగ్ స్టార్ కి మ్యూజిక్ కి సంబంధం ఏంటి? ఏ, ఆయనకి సినిమాకి సంబంధం ఏంటో చెప్పు. రే మధు, నేను చెప్పేది కొంచెం విను. దిస్ ఇస్ మై షో. అది కాదు మధు, చెడగొట్టకు. సూపర్ సూపర్ తిలక్, బర్నింగ్ స్టార్ ని పిలిచి అదరగొట్టేద్దాం. నో, గుడ్ ఈవినింగ్ కేవి. హాయ్ భావనా. నేను ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు చూస్తున్నాను, నాకు ఒక్క అవార్డు కూడా ఇవ్వడం లేదు. మీరేమనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టర్స్ కేటగిరీలో ఉంటారు. ఆయనకై మీరు ఎన్నిసార్లు అవార్డులు ఇస్తూ ఉంటారు? బెస్ట్ డైరెక్టర్ అవార్డు నాకే ఇస్తానని చెప్పండి. మహేష్ బాబుతో ప్రభాస్ తో ఒకే స్టేజ్ మీద డాన్స్ చేపిస్తాను. ఎవరు మా భావన, ఎవరు మాట్లాడేది? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేనే తీసుకుంటాను. మధ్యలో ఏ గొట్టంగా వచ్చినా ఒప్పుకోను. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, నా దగ్గరికి రికమెండేషన్ కోసం రాకూడదు, లేదంటే ఉస్కూల్ అక్కడ తూసుకుంటాపా. రాలింగ నరసింహారావు గారు పక్కనే ఉన్నారు. ఫోన్ పెట్టేశాడు. కల్పన. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.